బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు హెబ్రోన్ మందిరాలలో బ్రదర్ భక్త సింగ్ గారితో కలిసి 65 సంవత్సరాల పాటు ఎంతో నమ్మకంగా నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేసిన దైవజనులు అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని లూకాసు వార్త 1:23 లో చెప్పబడిన రీతిగా బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు తన అవిశ్రాంత పరిచర్యను ముగించుకొని నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు 2022 సెప్టెంబర్ 20 బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు శ్రీ విటి విన్సెంట్ శ్రీమతి మేరీ జగదాంబ దంపతులకు 4వ సంతానంగా 1927వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన సికింద్రాబాద్లోని ట్రిమల్గిరిలో జన్మించారు వీరు ఎస్పీజీ చర్చ్ సభ్యులు బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు సికింద్రాబాద్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న సెయింట్ థామస్ స్కూల్లో 8వ తరగతి వరకు చదివారు తన 17వ ఏట బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ గా చేరి 2 సంవత్సరాలు పనిచేశారు తదుపరి సికింద్రాబాద్లోని ప్రాగా టూల్స్ లో ఫోర్మ్యాన్ గా చేరి తర్వాత అన్ని విభాగాల్లోనూ పనిచేశారు 1953వ సంవత్సరంలో తన చెల్లెలు హెల్డా దయ్యం చేత పీడించబడుతున్న సమయంలో బ్రదర్ ఎంజే ఆనందం గారి ద్వారా ఎలీము చర్చికి అంటే నేటి హెబ్రోను సంఘానికి బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు నడిపించబడ్డారు నాటి నుండి బ్రదర్ భక్త సింగ్ గారితో కలిసి వీరి సహవాసం కొనసాగింది 1958వ సంవత్సరంలో బ్రదర్ భక్త సింగ్ గారు చెన్నైలో స్థాపించిన జెహోవా షమ్మా చర్చిలో దైవ సేవకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 దినముల కూడికలలో పాల్గొనవలసిందిగా బ్రదర్ దొరైరాజ్ గారు బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారిని ఆహ్వానించారు చివరి 4 రోజుల సమయంలో బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు ఆ కూడికలకు హాజరై అపొస్తలుల కార్యములు 13:22 నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అనే వాక్యం ద్వారా సంపూర్ణకాల సేవా పిలుపును అందుకున్నారు ఆ తరువాత బ్రదర్ భక్త సింగ్ గారిచే కఠినమైన సేవా శిక్షణను పొందారు బ్రదర్ జేమ్స్ అంబ్రోస్ గారు కొంతకాలం జెహోవా షమ్మా చర్చ్ ద్వారా చెన్నైలోని వివిధ సంఘాల్లో పరిచర్య చేశారు 1959వ సంవత్సరంలో మొట్టమొదటి సేవకునిగా చిత్తూరుకు పంపారు